వర్చువల్ డ్రైవ్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల మధ్య వార్ నడుస్తోంది ఇద్దరు తగ్గేదేలే అన్నట్లు ఒకరిపై ఒకరు డైలాగులు పేల్చుకుంటున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు ఇద్దరి మధ్య మాటల తూటాలు పేల్చుకోవడంతో తెలంగాణ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి వరంగల్లో పాదయాత్రలో జరిగిన ఘర్షణ హైదరాబాద్లో శర్మిలను అరెస్ట్ చేయడం టిఆర్ఎస్ వైఎస్ఆర్ టీపీ మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోశాయి శర్మిల టిఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు శర్మిల అరెస్టుపై బీజేపీ రాష్ట్ర నేతలు స్పందించడంపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఆ పార్టీని ఉద్దేశించి పరోక్ష ఆరోపణలు చేశారు తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ కవిత కామెంట్ చేశారు శర్మిల అరెస్ట్ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు ఈ వ్యాఖ్యల్నే ఉద్దేశించి కవిత నర్మగర్భంగా ట్వీట్ చేశారు కవిత ట్వీట్ కు స్పందించిన శర్మిల పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు పాదయాత్రలు చేసింది లేదు ప్రజల సమస్యలు చూసింది లేదంటూ కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇచ్చిన హామీల అమలు చేసింది లేదు పదవులే తప్ప పనితనం లేదని దుయ్యబట్టారు గులాబీ తోటలో కవితలకు కొదవ లేదంటూ శర్మిల కౌంటర్ ఇచ్చారు శర్మిల వ్యాఖ్యలను కవిత కవితాత్మకంగా తిప్పికొట్టారు అమ్మా కమలబాణం ఇది మా తెలంగాణం అని వ్యాఖ్యానించారు పాలేవో నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణమని తెలిపారు మొన్నటిదాకా శర్మిలకు పులివెందులలో ఓటు ఉందని ఇప్పుడేమో తెలంగాణ రూటుకొచ్చారని విమర్శలు సంధించారు కమలం కోవట్ ఆరెంజ్ ప్యారెట్ అంటూ ఆరోపించారు శర్మిలలాగా తాను పొలిటికల్ టూరిస్ట్ కాదని రాజ్యం వచ్చాక రాజకీయాల్లోకి రాలేదని కవిత స్పష్టం చేశారు గులాబీ తోటలో కవితను కాదని ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవిత తానంటూ కల్వకుంట్ల కవిత ఘాటుగా సమాధానమిచ్చారు కవిత శర్మిల మధ్య సాగిన ట్వీట్ ఫైట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది టిఆర్ఎస్ శ్రేణులు కవితకు మద్దతుగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు శర్మిలకు మద్దతుగా ట్విట్టర్లో పంచ్ డైలాగులు పేల్చుకుంటున్నారు ప్రజా సమస్యలపై పోరాడే తనపై ఆరోపణ చేసే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు వైఎస్ శర్మిల ఆమె ఎప్పుడూ ప్రజల కోసం పోరాటాలు చేయలేదని అన్నారు తెలంగాణకు టూరిస్టును తాను కాదని టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్న వాళ్లే టూరిస్టులు అన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది నిన్న ఒక ఆడబిడ్డ వరంగల్లో ఆమె కూడా యాత్ర చేస్తా ఉంటే ఆడబిడ్డను చూడకుండా పోలీసులు నడ్డుకున్నారు పోలీసుల ముందు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి వాహనాలు తలబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నదంటే ఈ తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నారు ఈ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నారా ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల అరెస్టును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్న ఆయన శాంతియుతంగా పాదయాత్ర చేస్తే దాడి చేయడం దుర్మార్గమని అన్నారు
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రశ్నించినటువంటి నిరసన జరిపేందుకు రాజ్యాంగం కల్పించింది మాకు. ఏ పార్టీ అయినప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తే షర్మిల గారి కాన్వాయ్ మీద షర్మిల పాదయాత్ర మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పెట్రోల్ పోసి ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే పెట్రోల్ పోసే స్థాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకున్న ఘటనలతో నిన్నంతా నిరసనలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాలతో ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా పంజగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజ్భవన్ రోడ్లో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చునుండగానే టోయింగ్ వాహనంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని, శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అరెస్టు చేశారని ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని, పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని, అధికారుల వస్తువులను సైతం లాక్కునే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని షర్మిలకు సూచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్టు చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేశాక తమ కార్యకర్తలను కొట్టాల్సిన అవసరం పోలీసులకేముందన్నారు షర్మిల. అంతకుముందు తన కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుపడుతున్నారంటూ వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ లో నిరాహార దీక్షకు దిగారు. షర్మిలను అరెస్ట్ చేశారని తెలియడంతో ఠానాకు వెళ్లేందుకు ఆమె సిద్దమవగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. షర్మిలకు బెయిల్ మంజూరు కావడంతో విజయమ్మ దీక్షను విరమించారు. వైఎస్ షర్మిల అరెస్ట్ పరిణామాలపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల భద్రత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్ కారు లోపల ఉన్నప్పుడు క్రేన్తో లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు. ఏ రాజకీయ నేపథ్యం భావజాలమైనప్పటికీ మహిళలను గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని, కావాలనే శాంతి భద్రతల సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నర్సంపేట హైదరాబాద్ లో జరిగిన ఘటనలు ఇతర పరిణామాలపై రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అన్న షర్మిల ఏమీ లేని కేసీఆర్ కుటుంబానికి వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. చూస్తున్నారు కదా, మీలాగే నేను కూడా చూస్తున్నాను. దేశాన్ని లూటీ, రాష్ట్రాన్ని లూటీ చేశారు అని నేను ఎందుకు చెప్తున్నాను? లిక్కర్ అని ఒకరు, పేకాట్ అని ఒకరు, రియల్ ఎస్టేట్ అని ఒకరు, కాంట్రాక్ట్లు అని ఒకరు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదా. పందికొక్కుల్లాగా మన రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. అసలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 400,00,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం ఈ రోజు 100,00,000 కోట్లు సంపాదించుకుంది కదా. ఈ రోజు రిచెస్ట్ పాలిటీషియన్, రిచెస్ట్ ఫ్యామిలీ మన కంట్రీలో ఎవరున్నారు అంటే ఒక కేసీఆర్ గారి కుటుంబమే కదా. మరి అంతకంతకు అనుభవించాలి, అంతకంతకు వీళ్ళు చేసిన అవినీతి అంతా తెలంగాణ ప్రజల సొమ్ము తినిందంటా కక్కించాలి. చూస్తున్నారు కదా, మీ హామీలు ఎందుకు మీరు నిలబెట్టుకోవడం లేదు అని అడిగాము. ప్రజలకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ఎందుకు ఆదుకోవడం లేదు అని కేసీఆర్ ని అడిగాము. కేసీఆర్ అవినీతి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న అవినీతిని చూస్తే ఎంత భయంకరంగా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న అవినీతితో ప్రతి ఒక్కరము చూస్తున్నాం. కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పి, మిగతా ప్రాజెక్టులు చెప్పి కాంట్రాక్ట్ల ద్వారా 100,00,000 కోట్లు మింగేస్తే, ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని, ప్యాకెట్ స్కామ్ అని వాళ్ళు 1,000,000 కోట్లు మింగితే, ఇక కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్టులో వాటాలు తీసుకొని ఎంత ల్యాండ్ బ్యాంకు వాళ్ళకుందో, ఈ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంకు, ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు
అసలు బినామీల పేర మీద అయితేనేమి అసలు లక్షల కోట్లు సంపాదించారు ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రిచెస్ట్ ఫ్యామిలీ మునుగోడు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంత ఖర్చు చేసిందో విచారణ జరగాలన్నారు ఈ విషయంలో ప్రతి మంత్రి ఎమ్మెల్యేను విచారించాలని డిమాండ్ చేశారు తన పాదయాత్ర రేపే మొదలవుతుందని తనకు తన మనుషులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్ దేనన్నారు శర్మిల ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎలక్షన్లు మీ అందరూ చూశారు కదా మీడియా మొత్తం ఉంది అక్కడ మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ విచారణ జరగాలి మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలి అంతకుముందు హుజూరాబాద్లో ఎంత ఖర్చు పెట్టాలో విచారణ జరగాలి అసలు ప్రతి మంత్రి మీద ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి టిఆర్ఎస్ పార్టీ శర్మిలపై మంత్రి హరీష్ రావు పరోక్షంగా స్పందించారు కొన్ని బీజేపీ వదిలిన బాణాలు ఉంటాయన్న ఆయన కానీ తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైందని అన్నారు ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగవన్నారు బీజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏమేం చేస్తుంది బీజేపీ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చాలా అవగతమైంది మీరు ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో మీ మీ బాణాలు మీ పార్టీలు మీ కుట్రలు మీ ఈడీలు ఐటీలు నడిచినేమో గాని ఇది ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ ఈ తెలంగాణలో అటువంటి జరగవు మాకు ఇవేం కొత్త కావు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఓ చాలా కేసులు పెట్టిండ్రు చాలా సార్లు అరెస్ట్ చేసిండ్రు ఎన్నో అణచివేతలు మా మీద పెట్టినా తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధి వైఎస్ శర్మిల బీజేపీ వదిలిన బాణమన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడంలో అర్థం లేదన్న ఆయన ఆమెకు ఇక్కడ అభివృద్ది కనిపించడం లేదా అని ప్రశ్నించారు తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి అని దుయ్యబట్టారు శర్మిల ఏపీలో పాదయాత్ర చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని సూచించారు తెలంగాణకు వచ్చి పాదయాత్ర చేసే సందర్భంలో నీ ఉపన్యాస ధోరణులన్నీ కూడా మేము వింటున్నాం మీరు మాట్లాడేటువంటి తీరు వింటున్నాం కేవలము తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమ నాయకుల్ని స్థానిక శాసనసభ్యుల్ని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో పాటు కించపరిచేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు తెలంగాణ సమాజాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక పార్టీని కించపరచడానికి మాత్రమే మీరు మీ పర్యటన లోపల ఆ స్వభావమే ఉంది అడుగడుక్కి తెలంగాణను అవమానించేందుకు శర్మిల ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ బాల్కసుమన్ విమర్శించారు తెలంగాణ వాదాన్ని ఉగ్రవాదంతో పోలుస్తూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి కుటుంబం అట్లా పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఈ శర్మిల ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో శుద్ధులు చెప్తే ఎవరైనా నమ్ముతారా అదేవిధంగా ఒక సంవత్సరం కాలం నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం సరే తెలంగాణలో కానీ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడే భాష సంస్కారహీనంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా ఏమనరు ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా శర్మిల మాట్లాడుతున్నది వైఎస్ శర్మిల తెలంగాణలో విషపు బీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు మీ ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చు మీతో కొందరు తిరిగితే తిరుగుతుండొచ్చు అంత మాత్రాన నోరేసుకొని మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన పద్ధతిలో మీ మాట తీరు లేదు ఇది మంచి పద్ధతి కాదు చెప్పుతోని కొట్టాలి మీరే అంటున్నారు కదా ఇది ఆఫ్ఘనిస్తాన్ అని పాకిస్తాన్ అని ఎందుకుంటున్నారు ఈ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఏం చేస్తామని ఉంటున్నారు ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో వైఎస్ శర్మిల ఒక మహిళలా మాట్లాడడం లేదన్నారు టిఆర్ఎస్ ఎంపీ కవిత ఎన్ని పాదయాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు అసలు ఆమె మాట్లాడే ఇంత అంటే వారు అక్కడ మాట్లాడి చాలా విషయాలు చెప్పిండ్రు నువ్వు దాదాపు ఇప్పుడు వరకు 42 నియోజకవర్గాల్లో తిరుగుతూ 42 మంది ఎమ్మెల్యేల మీద అడ్డగోలు పిచ్చిపూతలు కూస్తూ మాట్లాడుతూ కూడా ఆమె ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారి కుటుంబం మీద కేసీఆర్ గారి మీద అక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద విషం చిమ్మడమే తప్ప
వైఎస్ శర్మిల రాజకీయ అజ్ఞాని అని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎవరికెంత ఆస్తులు ఉన్నాయో వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టి విడుదల చేయాలని అన్నారు. వారు పదే పదే చేస్తున్న ఆరోపణలకు నేను నిన్ననే స్పందించాను, ప్రెస్లో చాలా స్పష్టంగా చెప్పాను. నాకు ఉండబడినటువంటి ఆస్తులు నాకే కాదు, మా తండ్రి నుంచి, మా తాత నుంచి, మా అన్నదమ్ములు, మా అక్కా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం కూడా వైట్ పేపర్ మీద సంతకం పెట్టి ఇస్తా. వైఎస్ శర్మిల గారు కూడా వారి నాయనగారు, వారి తాతగారు, వారి అత్తగారు వైపు నుంచి, అదేవిధంగా వారి అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు, వారి వదిన గారి ఆస్తులు అన్నీ కూడా అందరి సంతకాలు పెట్టి వైట్ పేపరు ఎన్టీవీ ముందు పెట్టమని చెప్పండి. తెలిసిపోద్ది కదా ఇష్యూ ఎట్లాగో. నర్సంపేట వేదిక నుంచి ఈ స్టార్ట్ అయింది కాబట్టి నా నర్సంపేట ప్రజలకే ఆస్తులు చెందాలి. అది నాదైనా ఛాలెంజ్ వేసిన వైఎస్ శర్మిల గారి కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా నర్సంపేట నియోజకవర్గ మా దగ్గర దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేద వర్గాలు చాలామంది ఉన్నారు.